ఈ వారం విడుదలైన దసరా కానుక చిత్రాల్లో టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు నటించిన మానన్న సూపర్ హీరో ఒకటి ఈ సినిమా ఎమోషనల్ డ్రామాగా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపొందింది అయితే ఈ చిత్రం ఎలా ఉందో అందరిని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూసేద్దాం సుధీర్ బాబు పర్ఫార్మెన్స్ సుధీర్ బాబు తన నటనలో చాలా ఇంప్రెసివ్ గా ఉన్నారు ప్రతి ఎమోషనల్ సీన్ లో తను ఎంతో సమంజసంగా నటించి ఆకట్టుకున్నారు సాయి చంద్ నటన ఒక పెద్ద ప్లస్ పాయింట్ తండ్రి పాత్రలో ఆయన ఇచ్చిన ఇన్స్టెన్స్ ఎమోషన్ ప్రేక్షకులను హత్తుకునేలా సుధీర్ బాబుతో ఉన్న కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి ఆయన రోల్ కి తగినంత గౌరవం ఇచ్చారు హీరోయిన్ ఆర్నవ్ వోహ్రా శశాంక్ దేవి ప్రసాద్ హర్షవర్ధన్ తైతరలు తమ పాత్రలకు మంచి న్యాయం చేశారు ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఎమోషనల్ సన్నివేశాలు ముఖ్యంగా రెండవ భాగంలో కొన్ని సీన్స్ కళ్ళను చెమర్చేలా ఉన్నాయి మ్యూజిక్ జైక్రిష్ అందించిన సంగీతం బాగుంది నేపథ్య సంగీతం సన్నివేశాలను ఎలివేట్ చేస్తుంది విజువల్స్ సమీర్ కళ్యాణి కెమెరా వర్క్ ప్రేక్షకులను కనువిందు చేస్తుంది సడెన్ ట్విస్ట్లు క్లైమాక్స్ ఎలాంటి గందరగోళం లేకుండా ఎమోషనల్ ముగింపుతో సంతృప్తినిస్తుంది మైనస్ పాయింట్లు వచ్చేసి కథనం కొంచెం ప్రిడిక్టబుల్ గా అనిపిస్తుంది కొన్ని సీన్స్ మనకు గతంలో వచ్చిన సినిమాలని గుర్తు చేస్తాయి హీరోయిన్ పాత్రకు తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదు మొదటి భాగం కొంచెం నెమ్మదిగా సాగుతుంది దర్శకుడు అభిలాష్ కంకర లూజర్ సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న అభిలాష్ ఈ చిత్రంతో కూడా తన ఎమోషనల్ టచ్ ని చూపించారు కథ కొత్తదిగా లేకపోయినా తన చూపించిన ఎమోషన్స్ కథనం ఆకట్టుకునేలా ఉన్నాయి ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య సన్నివేశాలు బాగా పండించారు ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మొత్తంగా మానన్న సూపర్ హీరో ఒక మంచి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా కథ కొత్తగా అనిపించకపోయినా పాత్రలపై ఉన్న ఎమోషన్స్ మిమ్మల్ని గట్టిగా కదిలిస్తాయి ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వీక్షించడానికి ఈ పండుగ సీజన్ లో మంచి చాయిస్ అవుతుంది